ఎందుకు ఈ అరణ్యంలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది? ఎప్పటి నుంచి తన ఇంట్లోకి వచ్చాడు? ఎప్పుడు సింహాసనం ఎక్కాడు? దావీదుకి అరణ్యంలోకి వెళ్ళిపోయి గొర్రెలు కాసుకునే దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చిందో కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ధ్యానపూర్వకంగా వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మో గట్టిగా చెప్పండి తల్లులారా. నేను ముగించేస్తాను. నేను ముగించేస్తాను. నేను చెప్పిన మీకు ఈ మాటలకు ముందు చెప్పిన మాటలని దయచేసి అర్థం చేసుకోండి. ధ్యానపూర్వకంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా ఆలోచించండి. ఇక్కడే విని విడిచిపెట్టొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమని దేవుని పిల్లారని, దావీదు తండ్రి యెషయి, యెషయి తండ్రి ఓబేదు, ఓబేదు తండ్రి బోయాజు, బోయాజు తండ్రి సల్మాను, దావీదు తండ్రి యెషయ, యెషయి తండ్రి ఓబేదు, ఓబేదు తండ్రి బోయాజు, బోయాజు తండ్రి సల్మాను. సల్మాను దగ్గర నుంచి యెషయ వరకు వీళ్ళందరూ ఆ హైకోర్టులో, న్యాయసభలో, అంటే ఒక మాట చెప్పాలంటే యేసుక్రీస్తు అప్పగించబడిన రాత్రి ఈ 70 మంది న్యాయాధిపతుల్లోకి న్యాయ తీర్పును తీర్చడానికి తీసుకెళ్లారండి నా యేసయ్యని. అలాంటి చట్టసభలో బోయాజు కూడా న్యాయాధిపతి, యెషయి కూడా న్యాయాధిపతి, ఓబేదు కూడా న్యాయాధిపతి, సల్మాను కూడా న్యాయాధిపతి. అయితే కొన్ని తరాలు గడిచిన తర్వాత యెషయి దగ్గరకు వచ్చేదానికి ఇజ్రాయేలు ప్రజలందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే యెషయి సరి అయిన యూదుడు కాదు. వినాలన్న మాటలు ధ్యానపూర్వకంగా. యెషయి సరి అయిన యూదుడు కాదు, వక్రజనమంగా పుట్టినవాడు, స్వచ్ఛమైన యూదుడు కానే కాదు, స్వచ్ఛమైన ఇజ్రాయేలుడు కానే కాదు అని ఒక ఆలోచన వచ్చి ఆ చట్టసభలో నుంచి యెషయిని తొలగించాలని ప్రారంభించారు. ఎందుకు యెషయి మీద అలాంటి ఆలోచన వచ్చింది అని అంటే యెషయి తండ్రి ఓబేదు, ఓబేదు తండ్రి బోయాజు. ఈ బోయాజు ఎవరిని చేసుకున్నాడు అని అంటే రూతుని చేసుకున్నాడు. బోయాజు ఎవరిని చేసుకున్నాడమ్మా? రూతుని చేసుకున్నాడు. ఈ రూతు ఎవరు అని అంటే మోయాబురాలు, మోయాబు స్త్రీ. అంతేకాదు ఈ బోయాజు తండ్రి సల్మాను. ఈ సల్మాన్ ఎవరిని చేసుకున్నాడు అని అంటే రాహోబనే వేషని చేసుకున్నాడు, వేషని చేసుకున్నాడు. అరే యెషయి యొక్క పితరులు వాళ్ళు చేసుకున్న స్త్రీలు అన్నిలే కదా. సల్మాను రాహోబని వేషం చేసుకున్నాడు, బోయాజము రూతుని చేసుకున్నాడు. అసలు రూతుని చేసుకోకూడదు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధ్యానపూర్వకంగా వినండి ఈ మాటలు, మీరు వినుండరు. అందుకే నేను పదే పదే చెబుతాను ధ్యానపూర్వకంగా వినమని. బోయాజు రూతుని చేసుకున్నాడు. రూతు ఎవరు? మోయాబురాలు. ఈ మోయాబురాలను బైబిల్ ప్రకారంగా మోయాబు స్త్రీలను కానీ మోయాబు జనాంగాన్ని మాత్రం ఎవరిని ఇజ్రాయేల్ ప్రజల్లో వివాహం చేసుకోవడానికి కానీ వివాహం ఆడడం కానీ లేకపోతే వియ్యం అందడానికి మాత్రం దేవుడు ఒప్పుకోలేదు. ఎందుకనంటారేమో, ఈ మోయాబీలు ఎక్కడి నుంచి వచ్చారంటే అబ్రహాము సహోదరుడైన లోతు ఉన్నాడు చూసారా, లోతు దగ్గర నుంచి. లోతుకు పుట్టిన ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తెకు పుట్టిన వారే మోయాబీలు. ఎందుకంటే భయంకరమైన పాపమ చేత పుట్టిన వారు కాబట్టి ఆ రోజు దేవుడు చెప్పాడు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని చెప్పాడు. కానీ బోయాజు ఏం చేశాడంటే మోయాబు స్త్రీ అయిన రూతునే చేసుకున్నాడు. ఒక విషయం చెబుతాను, మీ అందరికి తెలిసిన విషయము, రూతుని మొట్టమొదట చేసుకున్న నయోమి కొడుకు చచ్చిపోయాడు. అంతేకాదు ఈ బోయాజు కూడా రూతుని చేసుకున్న మరసటి రోజుకే చనిపోయాడు చరిత్ర ప్రకారంగా. రూతుని చేసుకున్న మరసటి రోజు, ఒక రోజు కాపురము చేసిన మరసటి రోజే బోయాజు కూడా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు అని అడగొచ్చు. దేవుడు వద్దన్న జనాంగాన్ని, వెలివేయబడిన జనాంగాన్ని, పాపము చేత పుట్టబడిన ఆ జనాంగాన్ని, మోయాబీల్ని దేవుడు వారి జోలికి పోవద్దని చెప్పాడు. ఈ మోయాబీల్ని దేవుడు శపించాడు. అంతేకాదు మీ అందరికీ తెలిసిన విషయం, ఈ మోయాబీలు ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి సోదిగాడైన బిలాముని పంపించారు. తన ప్రజల్ని శపించడానికి, తన ప్రజల మీద భయంకరమైన శాపాన్ని కొని తీసుకురావడానికి ఆ రోజు బిలామును పంపించారు.
అప్పటి నుంచి దేవుడు చెప్పాడు వారు జోలికి పోవద్దని. ఇవన్నీ ఆలోచించి బోయో యెషయా తండ్రి, ఓబేదు ఓబేదు తండ్రి, బోయాజు బోయాజు తండ్రి సల్మాను, ఆ బోయాజు ఆ సల్మాను వీళ్ళిద్దరూ ఒక వ్యభిచార స్త్రీని చేసుకున్నారు, ఒకళ్ళేమో అన్య జనాంగమైన మోయాబి స్త్రీని చేసుకున్నాడు. కనుక యెషయా స్వచ్ఛమైన అచ్చమైన యూదుడు కానే కాదు. కనుక ఈ స్వచ్ఛమైన అచ్చమైన మరి యూదుడుగా ఉండాలి అని అంటే, ఇప్పటి వరకు తన భార్యగా ఉన్న మోయాబి విత్తనమైన నుజావేతు అనే స్త్రీని విడిచిపెట్టాలంటే తన భార్యని విడిచిపెట్టాలి. అచ్చమైన ఇజ్రాయెల్ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ స్వచ్ఛమైన అచ్చమైన ఇజ్రాయెల్ యొక్క స్త్రీని పెళ్లి చేసుకోకపోతే చట్టసభలో నుంచి అధికారంలో నుంచి తొలగించబడాలి. చేసుకుంటాడా? అదే సభలో ఉంటాడు. లేదా చట్టసభ నుంచి బయటికి పంపించేయాలని తీర్మానం చేశారు. అయితే యెషయాకి ఆ మొదటి భార్య అయిన నుజావేతుని విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. అప్పటికే 7 పిల్లలు పుట్టేశారు యెషయాకి. ఈ ఘోరమంతా జరగకు మునిపే అప్పటికే 7 యెషయాకి కుమారులు పుట్టేశారు. ఈ కుమారులు పుట్టిన తర్వాత ఈ చట్టసభలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఒక ఆలోచన యెషయా చెప్పాడు. అయితే నా భార్య నుజావేతు నేను విడిచిపెట్టుకోకుండాను, నా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాను, అంతేగాని వాళ్ళిద్దరికి శరీర సంబంధం అనేది ఉండకూడదని చట్టసభలో సమాజం మధ్య ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చారు. ఆ నిర్ణయం తీసుకొచ్చిన తర్వాత నుజావేతు తన ఇంట్లో తన భార్య పని మనిషిగానే ఉంటూ ఉంది. మరొక స్త్రీని యెషయా పెళ్లి చేసుకున్నాడు. ఇలా జరుగుతూ కొద్ది రోజులు గడిచిన తర్వాత ఎవరికి తెలియకోకుండా తన మొదటి భార్య అయిన నుజావేతుతో ఒకరోజు శరీర కోరికలను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నుజావేతు గర్భవతి అయ్యింది. ఎప్పుడైతే గర్భవతి అయ్యిందో ఆ విషయము అప్పటికే 7 ఉన్నారు చూసారా యెషయాకి. ఈ 7 వెంటనే తల్లి మీదకు లేచారు. మా తల్లి వ్యభిచారం చేసింది, పాపము చేసింది, ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు రువ్వి చంపేయాలన్నారు. వెంటనే యెషయా అడ్డుకుని ఆ విషయం చెప్పాడా? ఏ విషయం? రే, మీ తల్లి నామాలనే గర్భం ధరించిందిరా అని చెబితే చట్టసభలో నుంచి తీసేస్తారు, సమాజం మధ్యలో దోషిగా మార్చబడతాడు. ఒకవేళ తన భర్త గురించి ఒకవేళ చెబితే, నా భర్త ద్వారానే నాకు గర్భం వచ్చిందని ఒకవేళ చెబితే భర్త పరువు ఎక్కడ పోయిద్దోనని తన్ను తాను మనస్సులోనే దిగమింగుకుంటూ ఆ విషయం బయట పెట్టక యెషయా కూడా కుమారులతో మాట్లాడి, సరేనయ్యా చంపొద్దు కానీ ఇక్కడి నుంచి బయటకు పంపించేద్దామని యెషయా తన భార్య అయిన నుజావేతుని ఒక రహస్య స్థలంలో ఉంచాడు. ఒక రహస్య స్థలంలో ఉంచిన తర్వాత 9 నెలలు నిండా తర్వాత ఆవిడకు పుట్టిన కుమారుడే దావీదు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే దావీదు అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి, మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా 139వ కీర్తన 15వ వచనం గబగబ చదవండి. 139వ కీర్తన 15వ వచనం నేను రహస్యమందు పుట్టినవాడు. చాలమ్మా చాలు. ఏమంటున్నాడు? ఎక్కడ పుట్టాడైనా? ఇంటిలో కాదు, సమాజంలో కాదు, ఎక్కడ పుట్టాడైనా? రహస్యమందు పుట్టాడు. అందుకని అంటున్నాడు నేను రహస్యమందు పుట్టబడిన వాడను. మరొక మాట అంటున్నాడు 51వ కీర్తన 5వ వచనం 51:5 నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. ఎందుకు ఆ మాటలు రాశాడు అనుకున్నారు? నేను రహస్యమందు పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములో కంది. అవును, పాపములని సమాజము దృష్టిలో, లేకపోతే కొడుకుల దృష్టిలో, లేకపోతే చట్టసభల దృష్టిలో వాళ్ళిద్దరు కలిసి కాపురం చేయకూడదు. అలా నిర్ణయించబడిన తర్వాత వారికి తెలియకోకుండా కాపురం చేశాడు కాబట్టి అలా పుట్టిన కుమారుడు దావీదు. అందుకని అంటున్నాడు నేను పాపములో పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే కంది.
దావీదుకి నిదానంగా వయసు వస్తూ ఉంది. ఈ వయసు వచ్చిన సమయంలో తల్లి యెషయా కుమారులతో మాట్లాడుతున్నారు, అరే నీ తల్లిని ఇంటికి తీసుకురండి, వాడు మీ తమ్ముడే, వాడు మీ తమ్ముడే, వాడిని ఇంటికి తీసుకురండి అని అంటే వెంటనే ఏడుగురు కుమారులు అంటున్నారు యెషయాతో, మా తల్లిని తీసుకొస్తే తీసుకురా కానీ వాడిని మాత్రం తీసుకురావద్దు, ఎందుకంటే వాడు పాపములో పుట్టినవాడు, వాడు పాపములో జన్మించబడినవాడు, వాడి వ్యభిచారము చేత పుట్టబడినవాడు, గనుక వాడు ఇంటికి రావడానికి వీల్లేదని అన్నారు. కాస్త వయసు వచ్చిన తర్వాత నిజవేత వచ్చి ఇంటి కాడు ఉంటూ ఉంది, ఇంటికి వచ్చింది. దావీదు మాత్రం అరణ్యములోనే ఉన్నాడు, అరణ్యములోనే ఉన్నాడు. వాళ్ళందరూ అన్నదమ్ములందరూ కొడుకులు తండ్రితో మాట్లాడారు ఏమనంటే, సరే సరే వాడిని మాత్రం ఇంటికి తీసుకురావద్దు, అరణ్యంలో ఉన్న ఉంచండి. వారి ఆలోచన ఏంటంటే అరణ్యములో ఉంటే అరణ్యంలో గొర్రెలు మందని అప్పగిస్తే ఆ అరణ్యంలో ఏ ఒక ఆ సింహాలు ఎలుగుబంట్లో వచ్చి చీల్చేస్తాయి, అక్కడ చచ్చిపోతాడని వాడికి ఆ గొర్రెల మందను అప్పగించి అక్కడే అడ్డు పెట్టండి, ఇంటికి మాత్రం తీసుకురావద్దు అని చెప్పారు. ఎవరు ఎవరు? అన్నదమ్ములు. ఆ రోజు నుంచి దావీదు ఆ వేదన ఎంత అంత కాదు, ఎంతగానో ప్రతి దినము ఏడుస్తూ ఉన్నాడు. తండ్రి చేత వెలివేయబడ్డాడు, తండ్రి ప్రేమ నోచుకోలేదు, అన్నదమ్ముల ప్రేమ నోచుకోలేదు. అన్నదమ్ములు ఏం చేశారు తెలుసండి? ఆ మాట చూడండి, 69వ కీర్తన 8వ వచనం 69:8 నా సహోదరులకు నేను అన్యుడనైతిని. 69:19 వచనం 69:19 వచనం నిందను సిగ్గును అవమానమును నాకు కలిగిన సంగతి నీకు తెలుసు కదయ్యా. మరొక మాట మాట్లాడుతున్నాడు 69:21 వారు చేదున నాకు ఆహారము పెట్టిరి. 25:6 వచనం కీర్తనలో 25:6 వచనం కీర్తనలో 25:6 వచనం యెహోవా 25:6 అమ్మా యెహోవా ముప్పై ఐదు పన్నెండు చదవమ్మా కాగా వారు 35:12 మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను దిక్కు లేని వాడనై తిని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమ్మా దావీదు దిక్కు లేనివాడా? తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎందుకు ఆ మాట కీర్తనల ద్వారా రాసుకున్నాడు? నిజముగానే ఆయన దిక్కు లేనివాడిగా ఉన్నాడు. ఒకనొక రోజు ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే, కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు యెషయ మాట ప్రకారం దావీదుని ఇంటికి పిలిస్తే ఇంటికాడ అన్నదమ్ములు అన్నములో చేదు అంటే విషము కలిపి చంపాలని చూశారండి. కానీ ఆ రోజు నా దేవుడు దావీదుని తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వారి అన్నదమ్ములకి ఎలా ఉన్నాడంటే అండి దావీదు, అన్యుడనైతిని. ఓరకే రాయలేదండి దావీదు. తన జీవితంలో ఎదురైన ఆటుపొట్లు, ఆ శ్రమ, ఆ కన్నీరంతా కీర్తనల ద్వారా రాసుకున్నాడు. ఇలాగున 28 సంవత్సరాలు అరణ్యములో ఉన్నాడండి. ఈ అరణ్యములో ఉన్నప్పటికీ దావీదు దేవుని ఆత్మచేత అభిషేకించబడినవాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఏడుగురిని దేవుడు కోరుకోలేదో వెంటనే వెంటనే మరల అన్నాడు సమయాలు, ఇంకెవరన్నా ఉన్నారా? ఉన్నాడయ్యా కరసడు వాళ్ళు పిలవనమంటే దావీదుని పిలిచారు. వెంటనే దావీదుని నూనె పోసి అభిషేకించారు. అప్పుడు సౌలును విడిచిపెట్టిన ఆత్మ
దావీదు మీదకి బలముగా దిగింది. దేవునికి స్తోత్రం చదవదామా? ఎప్పుడైతే దావీదు మీదకి దేవుని ఆత్మ దిగిందో, ఎప్పుడైతే సమూయేలులో ఉన్న దేవుని అభిషేకము దావీదు మీదకి వచ్చిందో, ఆనాటి నుంచి అరణ్యాన్ని విడిచిపెట్టాడు. దేవుని ఆత్మ చేత ఎక్కడున్నాడు తెలుసా? ఆ రోజుల్లో ఇజ్రాయేల్ ప్రజలు దయ్యాలు పట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాంటి దయ్యాలు పట్టిన వారు తెలుసండి? ఎలాంటి వారు తెలుసా? రాజుకు పట్టిన దురాత్మ ఎవరికి పట్టింది చెప్పండి? ఏ రాజు? ఏ రాజు? అభిషేకించబడిన రాజు, అభిషేకించబడిన సౌలుకి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదును తీసుకొస్తున్నారు. దేనికో తెలుసా? వీణ వాయిస్తూ ఉంటే సౌలుకు పట్టిన దురాత్మ వెళ్ళిపోతాం. చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రియమని దేవుని పిల్లారని, వీణ వాయిస్తూ ఉంటే చాలంట రాజులకు పట్టిన దురాత్మ వెళ్ళిపోతుంది. గల కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు. దావీదు ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు, అరణ్యములో ఉన్నవాడు, అరణ్యములో సింహాలు ఎదురైతే మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడు, ఎలుగుబడులు ఎదురైతే మేకపిల్లను చీల్చినట్టు చీల్చేశాడు, గొల్లియాతు ఎదురైతే ఒడిసెల రాయితో ఒక్క దెబ్బతో కొట్టి చంపాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు ఆత్మ చేత అభిషేకించబడ్డాడు, ఎప్పుడైతే దేవుని అభిషేకంతో నింపబడ్డాడు, సింహాలు దావీదు నిలబడలేదు, ఎలుగు పట్టులు నిలవలేదు, శత్రువులు నిలవలేదు, దయ్యాలు కూడా పారిపోయి చప్పనగొడతాం ఒకసారి. హల్లెలూయా. బిగ్గరగా ఎప్పుడైతే సంసోని మీద బలమైన ఆత్మ దిగిందో, సింహాలను ఏం చేశాడమ్మా చెప్పండి? 1000 మందిని ఏం చేశాడు చెప్పండి? ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చావబాదాడు. 1000 మందిని ఎలాగో? దేవుని అభిషేకము చేత, దేవుని ఆత్మ చేత నింపబడగా. దేవుని ఆత్మ లేకుండా ఈ లోకంలో నువ్వేమి చేయలేవు, ఈ లోకంలో నువ్వేమి చేయగలవు. ఏదో నా శక్తి ఉందో కదా, నా బలం ఉందో కదా, నేనేదో చేస్తాను కదా అని సావుకుని ఎదిరించి పక్కకు పోయి గుడిచలేసే రకాలు ఉన్నారు. ఆ కోరహు అభిరాము దాతను వారు నలుగురు ఎలా దిగిపోయారు పాతాళంలోకి, ఎలా 250 మంది వాళ్ళ గుడిసెను తగలబెట్టాడు దేవుడు. అలాగే అయిపోతాయి. జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ లేకుండా ఈ లోకంలో నువ్వే పని చేయలేవు. దేవుని ఆత్మ లేకుండా ఈ లోకంలో ఏ పని తలపెట్టినా అది జరగనే జరగదు. అందుకనే శక్తి చేత కాదు, బలం చేత కాదు చెప్పండి. అరణ్యంలో గొర్రెల కాపరగా ఉన్న దావీదుని ఎప్పుడైతే దేవుని చేత, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు, సింహాలు నిలవలేదు, ఎలుగుబంటులు నిలవలేదు, అంతేకాదు శత్రువులు కూడా నిలవలేదు, దయ్యాలు కూడా పారిపోయి నా దేవుడు సింహాసనమికిచ్చి 40 ఏండ్లు పరిపాలించి ఒక గొప్ప రాజుగా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు అధికారం కావాలన్నా, ఈరోజు ఒక స్థితిలో ఉండాలన్నా, లోయలో ఉన్నా నీవు, శ్రమలో ఉన్నా నీవు, ఎత్తైన శిఖరం నువ్వు ఎక్కాలి అంటే, ఎత్తైన ప్రాకారం మీద నువ్వు నిలబడాలంటే, నీ ముందు ఉన్న ఎరుకో గోడలు కూల్చి వేయబడాలి అంటే, దేవుని ఆత్మ లేకుండా ఈ లోకంలో నువ్వేమి చెయ్యనే చేయలేవు. దేవునికి స్తోత్రం. చాలా సమయం అయింది అమ్మా. వెనకాల ఉన్నవాడు మాట్లాడతలా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమైతే, దేవుని యొక్క ఉద్దేశం అయితే మీ సేవకుడు మరలా పిలిస్తే మరలా ఈ గ్రామానికి వస్తా. ఎలా వస్తాను తెలుసండి? నాకు ఒక భారం అండి, నశించే ఆత్మల కొరకు భారము కలిగి ఇలాంటి మీటింగులు పెట్టించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి ముందుకు అడుగేయలేక, సంఘంలో ఉన్నవారు సపోర్ట్ చేయక, కొంతమంది ఉంటారండి పనికి మన 350 రూపాయల ప్యాన్ ఇచ్చి ఆ ప్యాన్ కింద ఆరుబోసు కూర్చుంటారు. నాదే పేరు దానికి మళ్ళా తేనా అని పేరు ఆ రెక్కలు 3 రెక్కల మీద. పనికి మన బోర్డు 300 రూపాయలు ప్యాన్ ఇచ్చి ఆ ప్యాన్ ఏం చూసుకోని తల్లి అడు, ఎక్కడో టీవీలో కనపడబడితే మాత్రం దూసి పెడతారు. పాపం చేస్తున్నావు, జాగ్రత్త. పాపం చేస్తున్నావు. నీ సేవకుడు కోకుండా ఒక్కడికి పంపించిన పాపమే, జాగ్రత్త. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా భారం కలిగి సేవ చేసే సేవకుల కొరకు నాకు ఒక భారం కలిగి కొత్తగా ఈ సంవత్సరమే మేము వెళ్ళే ప్రతి మీటింగ్కి, నన్ను పిలిచే ప్రతి మీటింగ్కి నేనే సౌండ్ సిస్టమ్ తీసుకెళ్ళిపోయి ఫ్రీగా పెడతానండి. దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా.
వచ్చే సంవత్సరానికి ఈ లైటింగ్ కూడా తీసుకుని లైటింగ్ సౌండ్ సిస్టము సమస్తము అంటే మీటింగ్ కావాల్సినవి ఎక్విప్మెంట్స్ అని ఆల్రెడీ సౌండ్ సిస్టమ్ తీసుకున్నాను వచ్చే సంవత్సరానికి లైటింగ్ కూడా తీసుకుంటాను ఒకవేళ దేవుడి చిత్తం అయితే మరలా ఇది ఇదే స్థలంలో మీ సేవకుడు పిలిస్తే ఇంకా బైబిల్లో ఉన్న సత్యాలు చెప్పి నేను వెళ్ళిపోతా దేవునికి స్తోత్రం హల్లెలూయా అమ్మా రెండు చేతులు జోడించి మరి నేను చెబుతున్నా దొంగలున్నారు మోసపోవద్దు ఆత్మచేత నడిపించబడే వాళ్ళు కాదు మీ దగ్గర డబ్బులు దోచుకునేవారే ఒక మాట చూపించి పరిశుద్ధ గ్రంథంలో నేను ముగించేస్తాను ఏజ్కేలు 34వ అధ్యాయము ఏజ్కేలు 34వ అధ్యాయము ఏజ్కేలు 34వ అధ్యాయము అందరూ తీయాలి ఏజ్కేలు 34వ అధ్యాయము ఏజ్కేలు 34వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుంచి మరియు యెహోవా వాక్కు ఆయన వాక్కు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇజ్రాయేలు కాపరుల గురించి ఈ మాట చెప్పు ఆ కాపరులతో ఇట్లనుము ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏంటంటే తమ కడుపు నింపుకొను ఇజ్రాయేలు కాపరులకు శ్రమ ఈ కాపరులు గొర్రెలు మేపాలి కదా గొర్రెన కొవ్విన గొర్రెలను వధించి కొవ్వుని తిని బొచ్చు కప్పుకుంటున్నారు స్తోత్రం చెప్పండి ఎవరి గురించి రాయబడిన మాట తెలుసండి మా సేవకుల గురించి రాయబడిన మాట అండి ఏది మా సేవకుల గురించి రాయబడిన మాట అది ఈ రోజున మోసకొడు దొంగలు తయారు ఎట్టంటి వాళ్ళంట కడుపు నింపుకునే సేవకులు మీ మధ్యలో సిపిఎం లీడర్ నాతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాడు సిపిఎం మా ఈసీఎల్ సరౌండింగ్ ఆ ప్రాంతం అంతటికి సెక్రటరీ అన్నమాట ఎవరికి లోబడ్డా పాస్టర్ అంటే అసలు నమ్మడం కానీ ఒకరోజు దేవుని మాటలిని దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానికి పట్టబడి దేవుని సన్నిధిలో ఈరోజు మీ మధ్యలో సాక్షిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఇంకా ఆ పార్టీని వదిలిపెట్టలేదు వచ్చే సంవత్సరానికి పార్టీని వదిలిపెట్టేసి అక్కడికి రావాలి స్తోత్రం చెప్పండి హల్లెలూయా ఎందుకు చెప్పానంటే ఈ మాట నేను ప్రియమైన దేవుని పిల్లారని ఆయన కలువరి టెంపుల్కి వెళ్ళాడు వెళితే మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సతీష్ అనయ్య కొత్త వాళ్ళందరూ ఒక చోటకరండి అని చెప్పారు అందరూ వెళ్ళారు చక్కగా టీ బిస్కెట్లు ఇచ్చారు వీళ్ళు తింటా కూర్చున్నారు ఈలోపు ఇదిగో చెకుడీలు అమ్ముకునే ఆవిడ 10,000 డొనేషన్ చేసింది నువ్వు ఉద్యోగం చేస్తానో నువ్వు మాత్రం చేయలేవా ఇస్త్రీ చేసే ఆవిడ ఒక విధవరాలు 10,000 డొనేషన్ చేసింది టీవీ ప్రోగ్రాంకి నువ్వు చేయలేవా అని చెప్పేదరికి ఎక్కడ లేని రామాలను ఎక్కబోటు చేసినాయి నేను కూడా ఇస్తానని రాసేసాడు వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర 4 సంవత్సరాలు ఏమవుతుందండి ఇప్పటికే అక్కడి నుంచి ఫోన్లు వస్తా నేను విత్తానన్నావుగా ఇవ్వట్లేదేంటి అయ్యగారు నేను ఇస్తానన్న దేవునికి కానీ ఒక చర్చిలో ఇచ్చానయ్యా ఒక సంఘానికి అని అంటే అక్కడ ఒకటి పెట్టి ఎక్కడ రాసావుగా దేవునికి స్తోత్రం ఇప్పటికే ఫోన్లు వస్తున్నాయి కడుపు నింపుకునే దొంగలు మా హైదరాబాద్లో ఉన్నవాళ్ళు మోసపోవద్దు ఏదో టీవీలో కనపడుతున్నారని ఊ పంపించేస్తున్నారేమో అమ్మాయి శాపం వచ్చి దేవరుకున్నారేమో దేవునామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా కడుపు నింపుకునే సేవకులకు శ్రమ తర్వాత ఏముందమ్మా కాపర్లడ గొర్రెలు మేపాలి కదా మేపుతున్నాడా ఆయన ఏమైనా మేపుతున్నాడా డొనేషన్లు అడుగుతున్నాయి ఏంటి ఆడ మేపేది మిమ్మల్ని మేపేది ఎవరు ఎవరమ్మా మీకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి మీకు దెబ్బ తగిలినప్పుడు రోగం వచ్చినప్పుడు లేకపోతే ఇబ్బంది వచ్చినప్పుడు మీకు గాయం కట్టేది ఎవరు మీ కాపరే కదా కానీ వాడేం చేస్తున్నాడు క్రొవ్విన గొర్రెలను వధించి కొవ్వుని తిని బొచ్చును కప్పుకుంటున్నారంట ఏం చేస్తున్నారమ్మా ఏం చేస్తున్నా కొవ్వు అంటే డబ్బు బాగా పీల్చుకుంటున్నారన్నమాట ఎక్కడా మా హైదరాబాద్లో గుర్తుపెట్టుకోండి ఈరోజు వచ్చి 4 మాటలు చెప్పి వెళ్ళిపోతాను నేను మీ కొరకు ప్రార్థన చేయను ప్రభు ఆ పలాన చోటుకు వెళ్ళాను వాళ్ళందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను దీవించ ఒక మొక్కే కానీ ప్రతిరోజు మీ కొరకు ఏడ్చి ప్రార్థించి ఉదయమే లేకంగానే నా సంఘం ప్రభు పలానోళ్ళ కాపాడని ప్రార్థన చేసేదెవరమ్మా మీ పాస్టర్ గారు మీ సేవకుడు ఆయన మాటకు లోబడండి ఆ రోజు దావీదు తల్లి మాటకు లోబడ్డాడు దేవుని మాటకు లోబడ్డాడు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు తన ఎదురుగా నిలిచింది ఏది నిలవలేదు వాటన్నిటిని చీల్చుకున్నాడు
వాటిని అధిరోహించాడు, దేవుని సింహాసనాన్ని ఎక్కాడు, ఈరోజు గొప్ప రాజుగా నిలబడ్డాడు. ఈరోజు నీవు కూడా నీ కుటుంబంలో కూడా ప్రియమని దేవుని పిల్లరాని, అవి పర్వతాలవని, సముద్రాలవని, ఎరుకు గోడలవని, సింహాలవని, ఎలుగుబంట్లవని, గొల్లియాతు లాంటి శత్రువులవని వాళ్ళందరినీ ఎదిరించుకుని వాటిని చీల్చుకుని ఆ శ్రమల ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ సేవకుడు, నీవు, నీ సంఘము ప్రార్థన చేసినప్పుడు, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు నీ ముందు నిలవగలిగిన ఏ వండనే లేచి నిలబడదాం, లేచి నిలబడదాం. హల్లెలూయా. ఒక నిమిషం, ఒక నిమిషం అందరూ ప్రార్థించండి. ఒక నిమిషం నేను చెప్పిన మాటలను బట్టి తండ్రి, ఆ రోజు దావీదుని ఆత్మ చేత అభిషేకించావు, తండ్రి చేత వెలివేయబడ్డాడు, సమాజం చేత వెలివేయబడ్డాడు, అందరి చేత నీచముగా ఎంచబడ్డాడు. కానీ నీవైతే విడిచిపెట్టక ఒక సింహాసనం ఎక్కించావయ్యా. నీకు అసాధ్యమనేది ఏదీ లేదు నాయన. ఆ రోజు దావీదుకి ఎదురుగా నిలబడిన సింహాన్ని చీల్చాడంటే, ఆ యొక్క ఎలుగుబంటిని చీల్చాడంటే, గొల్యాతును ఓడించాడంటే, శత్రువు తలను నరికాడంటే, దేవుని సింహాసనం ఎక్కాడంటే, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు రాజుగా అయ్యాడంటే కేవలం ఒకటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, డబ్బు వల్ల కాదు, అందం వల్ల కాదు, నీ చదువు వల్ల కాదు, నీ విద్య వల్ల కాదు, కేవలము దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో దావీదు ఒక బలమైన యోధుడిగా మార్చబడ్డాడు. ఆయన ముందు నిలబడిన ఏ శత్రువు నిలవలేదు. ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య పటాపంచలైపోవాలి. ఈరోజు నీ కుటుంబంలో, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పర్వతం బ్రతకలైపోవాలి. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, శ్రమ, ఎరుక గోడలు, సముద్రపు చేర్చబడి ఎరుక గోడలు కూల్చివేయబడాలి అనంటే దేవుని ఆత్మతో నింపబడు, దేవుని ఆత్మతో నింపబడు. ఒక్క నిమిషం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొంచెం డిలే పెట్టండి అయ్యా. తండ్రి నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు, మహిమనతుడానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రభువా, దావీదును నిలిపినట్టు నీ ఆత్మ చేత నన్ను అభిషేకించి మీరు నిలపండయా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ప్రార్థించు, ప్రార్థించు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ బంధకాల్లో నువ్వు పట్టబడి ఉన్నావో, ఆ రాత్రి పౌలుసేల అర్ధరాత్రి వేళ విసిరాత్రి చెరసల్లో బంధించబడి ఉన్నప్పుడు ఎప్పుడైతే పాటలతో ప్రార్థనతో దేవుని స్తుతిస్తూ ఉన్నారో వారి చేతులకున్న బంధకాలు తెగిపోని, చెరలో ఉన్న బంధకాలు ఎంతమంది అయితే ఆ చెరలో ఖైదీలు ఉన్నారో వారందరి బంధకాలు ఊడిపోయి ఈ రాత్రి నీ కుటుంబంలో ఉన్న బంధకాలు, నీ కుటుంబంలో ఉన్న అడ్డుపడ్డలు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు అవన్నీ బ్రతలైపోయి సమాధానకరంగా నీ ఈ స్థలంలో నుంచి తిరిగి వెళ్ళనగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోదురో సియోను చేరుటకు సీన సోలసీన సుమ్మసిల్లిన పరిగెత్తేదారేను కనాను చేరుటకు, పరిగెత్తేదారేను కనాను చేరుటకు. చప్పట్లు కొడుతూ సాగిపోదును సియోను చేరుటకు, అలసిన సొలసిన సమ్మసుల్లిన, అలసిన సొలసిన సమ్మసుల్లిన పరిగెత్తదారేను కనాను చేరుటకు, పరిగెత్తదానేను కనాను చేరుటకు. చప్పట్లు చేయగా ఈ రాత్రి దేవుని ఆత్మ చేతనని పొందడాలి. చెరుపు దేనికి ఎదురుగా ఉన్న పర్వతాన్ని నా దేవుడు పచ్చడగొట్టాడు. ఆయన మాట
చేత పర్వతాన్ని మైరములో కరిగిన ఎర్ర కోసలు ఎదురైనాను శత్రు సైన్యం చుట్టేసినా రాత్రి ప్రేమ దేవుని పిల్లగాని నీ కుటుంబంలో గొప్ప విడుదల కలుగును గాక. నీ కుటుంబంలో ఉన్న ప్రతి అడ్డుగోడలు కూల్చివేయబడును గాక. నీ కుటుంబం నీ ఎదురుగా ఉన్న పర్వతాలు ప్రతలైపోయిన గాక. కారు అరణ్యంలో నీకు త్రావ కలిగించబడును గాక. ఈ రాత్రి దేవుని ఆత్మ చేత నింపబడును గాక. సముద్రాలు చీల్చబడి అరణ్యాల్లో నీ కుటుంబము నీ జీవితము నడిపించబడును గాక.